చంద్రబాబు నాయుడు ఎన్నికల అక్రమాల విశ్వరూపం మొదటిసారిగా బట్టబయలవుతున్నది. ఇంతకాలం నియోజకవర్గాలలో పేర్లు తీసేయడం, కొత్తగా పేర్లు ఎక్కించడం, ఓటర్ల జాబితాను మ్యానిపులేట్ చేయడం వద్దరం మొదలు పెడితే సైక్లింగ్, ఓటర్ల సైక్లింగ్, దొంగ ఓట్ల సైక్లింగ్, డబ్బుల పంపిణీ వంటి అనేక అక్రమాలు ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని తన సొంత పార్టీ యంత్రాంగంలాగా వాడుకుంటూ, ఆ విషయాన్ని గుర్తించి ఎన్నికల కమిషన్ ఆ అధికారుల్ని పక్కన పెట్టండి అని చెప్తే ఎంతగా విలవిలలాడిపోతున్నాడో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఇంతకాలంగా నెట్టుకొస్తున్నది ఇటువంటి కుట్రపూరిత ఎత్తుగడలు, కుట్రపూరిత రాజకీయాల వల్లే. ఆయనకు ఇప్పుడు కూడా బుద్ధి చెప్పకపోతే ఆంధ్ర ప్రజలు భారతదేశం నుంచి విడివడి ఒంటరిగా ఏకాకితనాన్ని అనుభవించాల్సిన పరిస్థితి తీసుకొస్తాడు, అటువంటి దుస్థితి తీసుకొస్తాడు. ఆయన గొడవ పడనే రాష్ట్రం లేదు. అటు తమిళనాడుతో పంచాయతీ, ఇటు తెలంగాణతో పంచాయతీ, కర్ణాటకతో పంచాయతీ, ఒరిస్సాతో పంచాయతీ. పంచాయతీ లేకపోతే చంద్రబాబు నాయుడు మనుగడ లేదు. పంచాయతీలు పెట్టుకొని వాళ్ళందరికీ వ్యతిరేకంగా తానేదో పోరాడుతున్నట్టుగా పోజు పెట్టి జనాన్ని మోసం చేసి మళ్ళీ ఓటు వేయించుకోవాలనే తాపత్రయం తప్ప వాస్తవానికి ఏ రాష్ట్రంతో కూడా గొడవ పడాల్సిన సందర్భం కానీ సమస్య కానీ లేదు. ఢిల్లీతో నిన్నటిదాకా అంటగాగిందెవరు? 4 సంవత్సరాల పాటు అన్ని రకాల ప్రయోజనాలు పొందింది, నరేంద్ర మోడీతోటి రాసుకొని పూసుకొని తిరిగింది ఎవరు? నీ ఎంతగా ఎవరు ఆయనతోటి జతకట్టలేదే? ఆయనే నేను, నేనే ఆయన అన్నట్టు మాట్లాడావు, మహానుభావుడు అన్నావు, దేశం అదృష్టం అన్నావు, ఆయన రావడం దేశం అదృష్టం అని మాట్లాడావు. అట్లాంటి మనిషివి ఇవాళ అందరూ, మిగతా వాళ్ళందరూ మోడీతో కుమ్మక్కయ్యారు, నేను ఒక్కనే పోరాడుతున్నాను. నీ పోరాటం గురించి ఎవరికి తెలియదు, నువ్వు ఒక నయవంచకుడివి. రాజకీయాల్లో ఉండకూడని ఏ రోగ్ పొలిటీషియన్. నీకు అంతిమ కాలం సమీపించింది, అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు, పచ్చి అబద్ధాలు చెబుతున్నావు. తెలంగాణ 1.5 లక్షల బాకీ ఉందని చెప్పిన మనిషివి, ఆ మరుసటి రోజే ఇంకో సభలో 1 లక్ష కోట్లు బాకీ ఉందని చెప్పావు. నీ మంత్రులేమో 5,600 కోట్లు అని ఒక ఆయన, 6,000 కోట్లు అని ఒక ఆయన చెప్తున్నాడు. ఏది నిజం? ఎవరు మాట్లాడుతున్నది నిజం? అసలు మీరు మనుషులేనా? తెలంగాణ దాడి చేస్తున్నదా? తెలంగాణ కుట్ర చేస్తున్నదా? కలిసి బతుకుదామన్నది. కేసీఆర్ నీ మీద ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నువ్వు వచ్చి తెలంగాణలో వేలు పెట్టి తెలంగాణ ఎన్నికల్లో నేను పెద్ద పుడింగునని తెలంగాణ ప్రజలను మాయ చేసి మోసం చేసి కేసీఆర్ను ఓడిద్దామని, తెలంగాణను ఒక మళ్ళీ బానిసను చేద్దామని నువ్వు కుట్రలు చేస్తే ఆ కుట్రల్ని బద్దలు కొట్టాడు కేసీఆర్. అయినా కానీ కేసీఆర్ ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెట్టలేదే. వేలు పెట్టకపోయినా ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు కేసీఆర్ మీద, తెలంగాణ మీద, తెలంగాణ ప్రజల మీద? నువ్వు, నీ చెంచాగాళ్ళు, నీతో పాటు సంధి చేసుకొని యుద్ధం చేస్తున్న పవన్ కళ్యాణ్, కేఏ పాలు, లేకపోతే ఇంకా అనేక రకాల రాజకీయ శక్తుల్ని అండగా తెచ్చుకున్నావు.
పరోక్షంగా వాళ్ళందరినీ సంకల కింద పెట్టుకొని నువ్వు జగన్ను ఒంటరి చేసి కొట్టాలని కుట్ర చేసినావు. ఎన్ని ప్రజలు చూడరా, ప్రజలు తెలుసుకోలేరా? ఇంత మాయ చేస్తే మాత్రం, పత్రికలు ఛానళ్ళు అన్నిటినీ అడ్డం పెట్టుకొని జనాన్ని మోసపుచ్చాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రజలకు అర్థం కాదా? ఎందుకు చంద్రబాబు నువ్వు ఇంత ఈ స్థాయికి దిగదారా? ఎందుకు నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్పడం వల్ల అప్పుడప్పుడు చెప్పే సత్యాలను కూడా జనం నమ్మడం మర్చిపోయారు. నీ విశ్వసనీయత సర్వనాశనం చేసుకున్నావు నువ్వే. నీ క్రెడిబిలిటీ లేదు. నువ్వు ఎన్ని వేల కోట్లు కుమ్మరించినా సరే జనం నిన్ను నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే నువ్వు అబద్ధాల కోరు అని, నయవంచకుడి అని, నమ్మించి మోసం చేస్తావని, ఉపయోగించుకొని అవతల పడేస్తావని జనం భావిస్తూ ఉన్నారు.